అసలు ఖర్చు పెట్టరు మీరు ఎంత అది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్నప్పుడు అమ్మి పడవచ్చు కలకా ఎక్కడ పెట్టుకోవాలి అర్థం లేదు దాదాపు ఓన్లీ పార్ట్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ చెప్పండి చెప్పాలి నాకైతే ఒక మంచి న్యూస్ ఇచ్చారు జైలు ఓఎన్జీసీ మేము ఎంఓయూ రాసుకుంటున్నాం ఎన్న జిఎండిసీ ఈ జేఎం వాట్ ఈస్ ద జేఎం ఫైనాన్స్ వాట్ ఎన్ ఎందుకది డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది వైర్ సర్క్యూట్ తాగింది బంగారము తాకట్టు పెట్టి అప్పిస్తున్నారు బంగారం తాకట్టు పెట్టి ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టింది ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ ఆ రిస్ట్రిక్షన్స్ ఓవర్ రూల్ చేసి వీళ్ళు ఇస్తున్నారు డాక్యుమెంట్స్ లేకుండా అప్పులు ఇస్తున్నారు బంగారము 24 క్యారెట్సా 22 క్యారెట్సా 26 క్యారెట్స్ ముందు అది 8 క్యారెట్స్ దాని ప్యూరిటీ ఎంత అనేది ముందు వాళ్ళు ఒక సర్టిఫై చేసి ఇవ్వాలి కంసాల్ వచ్చి ఆ కంసాల్ సర్టిఫికేట్ సరిగ్గా లేకుండా ఇస్తున్నారు ఒకటేందంటే నువ్వు 100,000 రూపాయలు కానీ ఎంత అప్పు ఇస్తే చెక్ రూపంలో ఇవ్వాలి వాడికి కంపెనీ నుంచి వాడి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది నువ్వు బంగారం తాకట్టు పెట్టాడు నీ దగ్గర అప్పడిగాడు నువ్వు పే చేసే అమౌంట్ చెక్ రూపంలో ఇవ్వాలి క్యాష్ రూపంలో ఇస్తే అన్ రికార్డ్ బోల్ అమౌంట్ అవుతుంది అప్పుడు గవర్నమెంట్ జిఎస్టి రాట్లా అందుకని ఆర్బీఐ రిస్ట్రిక్షన్ పెట్టింది నువ్వు 100,000 50,000 పైన ఎంత ఇచ్చినా చెక్ రూపంలో ఇవ్వాడికి అని అని ఆర్బీఐ రిస్ట్రిక్షన్ పెట్టింది అవును మనకు కూడా మనం చెక్ బౌన్స్ కేసులో 20,000 దాటితే చెక్ డబ్బులు క్యాష్ ఇస్తే ఒప్పుకోగా అదే కదా మనం వీళ్ళేం చేస్తారు గవర్నమెంట్ అకౌంట్లోకి రాకుండా మ్యానిపులేట్ చేస్తుంటారు అన్నట్టు క్యాష్ రూపంలో ఇచ్చేసాడు ఇది బ్లాక్ మనీ 100,000 రూపాయలు రొటేట్ చేస్తుంటారు డబ్బులు వానికి ఇవ్వడము ఒక బుక్ పెట్టుకుంటాడు చెక్కులు పెట్టుకుంటే దొరికిపోతాడు చెక్కులు పెట్టినా పెట్టకపోయినా కొంత ఏంటంటే మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఆర్బీఐ రిస్ట్రిక్షన్ పెట్టింది వీళ్ళందరూ ఏంటంటే క్యాష్ రూపంలో టర్న్ ఓవర్ చేయకుండా చెక్ రూపంలో టర్న్ ఓవర్ చేయకుండా క్యాష్ రూపంలో టర్న్ ఓవర్ చేసుకుంటున్నారు దానికి ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఇప్పుడు అందుకోసమే అది పడిపోయింది సార్ అన్ని పడుతున్నాయి ఫైనాన్స్ కంపెనీలు అన్నిటికీ ఎఫెక్ట్ పడదు అందరు చేసేది అదే అందరు చేసేది అందరు చేసేది ఇప్పుడు ఎల్ఎన్టి ముత్తూట్ ఫైనాన్స్ ఒకడు వాడు ఒకడు ఐఏఎఫ్ఎల్ శ్రీరాముడు అందరు చేసేది అదే సార్ అన్ని ఫైనాన్స్ మార్గదర్శి శ్రీరామ్ అందరూ మార్గదర్శి పెద్ద స్టోరీ అది తర్వాత మాట్లాడదు అది సినిమా అది పెద్ద సినిమా మన జగన్ సినిమా ఏది చేస్తే ఒకటే సార్ నేను అనేది ఎవడు కూడా బంగారం నువ్వు తాకట్టు పెట్టినప్పుడు అమౌంట్ పేమెంట్ స్పెసిఫిక్ ఉండాలి ఇప్పుడు లంచాలు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు సార్ ఎన్ని చేస్తేనే వాళ్ళు లంచాలు ఇచ్చేది ఏ కంపెనీ అయినా లంచాలు ఇవ్వాలంటే ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తే కదా ఎవరికి లంచం ఇచ్చేది ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ప్రైవేట్ వాడే కదా ఇచ్చేవి డబ్బులు లంచము